వెల్కమ్ కేఎంఆర్ ట్యుటోరియల్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారుల కొరకు వడ్డీ లేని పదివేల రూపాయలు రుణంగా ఇచ్చేందుకు గాను జగనన్న తోడు అనే నూతన పథకాన్ని ప్రారంభించను ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు కేఎంఆర్ ట్యుటోరియల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇటువంటి వీడియోలను మీరు ముందుగా పొందడం కొరకు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఈ వీడియో ద్వారా జగనన్న తోడు పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అప్లై చేసే విధానం ఏంటి వీటికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం జగనన్న తోడు జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారులకు పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం కొరకు ఈ యొక్క జగనన్న తోడు అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది వృత్తిదారులు చిరు వ్యాపారులు ఉద్యోగులు కర్షకులు కార్మికులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను చూసి బాధలను విని నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధికి కృషి చేస్తున్నారు చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ చేతివృత్తిదారులు ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి వారి వ్యాపారాలను నిర్వహిస్తూ ఆర్థికంగా ఆటుపోటులను ఎదుర్కొంటున్నారు నవరత్నాల అమలులో భాగంగా జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది చిరు వ్యాపారులకు మరియు సాంప్రదాయ చేతి వృత్తిదారులు వారి వ్యాపారాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు పెట్టుబడి మూలధనంగా బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణం ఇప్పించుటకు శ్రీకారం చుట్టారు చిరు వ్యాపారులు అంటే ఎవరు చిరు వ్యాపారులు అనగా సాంప్రదాయబద్ధమైన చేతువృత్తులను జీవనాధారంగా జీవించేవారు ఉదాహరణకు మగ్గం పని లేస్ వర్కు కొమ్మరి కలంకారి ఏటుకొప్పాక బొమ్మలు కొండపల్లి బొమ్మలు తోలు బొమ్మలు బొబ్బిలి వేన ఇత్తడి వస్తువుల తయారీ మొదలైనవి ఉత్పత్తి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు చిరు వ్యాపారులుగా పేర్కొంటారు ఇంకా చూస్తే రోడ్డు ప్రక్కన వీధుల్లో బహిరంగ ప్రదేశాలలో ఫుట్పాత్లలో మరియు ప్రైవేట్ స్థలాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం చేసుకునేవారిని చిరు వ్యాపారులుగా పేర్కొంటారు ఇంకా సుమారు ఐదు ఉంటు ఐదు అడుగుల స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకునేవారు చిరు వ్యాపారుగా చిరు వ్యాపారులుగా గుర్తించబడతారు ఇంకా తోపుడు బండ్లు లేదా తల మీద లేదా భుజం మీద బుట్టలు లేదా గంపలలో వస్తువులు లేదా సరుకులను మోస్తూ అమ్ముకునేవారు మరియు వీధులలో సరుకులు లేదా వస్తువులు అమ్ముకునేవారు ఈ చిరు వ్యాపారులుగా పరిగణించబడతారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్ మోటార్ వెహికల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు లేదా వస్తువులు అమ్ముకునేవారు ఒక చిరు వ్యాపారులుగా పరిగణించబడతారు ఐదు ఇంటూ ఐదు అడుగుల స్థలంలో కిరాణా షాపుల ద్వారా వస్తువులు సరుకులు అమ్ముకునేవారు కూడా చిరు వ్యాపారులుగా పరిగణించబడతారు ఇంకా జగనన్న తోడుగా పథకానికి ఎవరు అర్హులు జగనన్న తోడు పథకానికి అర్హులు ఎవరంటే వారు కొండవలసిన అర్హతలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి నెలవారి ఆదాయం గ్రామాలలో పదివేలు మరియు పట్టణాలలో పన్నెండు వేలు కలిగి కలిగి ఉన్నవారు అర్హులుగా పేర్కొనబడతారు మాగాని భూములు మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి పది ఎకరాలు లేదా మెట్ట మరియు మాగాని భూములు కలిపి పది ఎకరాలు ఉన్నవారు అర్హులు అంటే ఈ లోపుగా ఉండాలి మాగాని భూములు మూడు ఎకరాల లోపు ఉండాలి మెట్ట భూమి పది ఎకరాల లోపు ఉండాలి మెట్ట మరియు మాగాని కలుపుకొని పది ఎకరాలు ఉన్నవారు మాత్రం ఈ యొక్క పథకానికి అర్హులుగా పేర్కొనబడ్డారు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను అనగా ఆధార్ కార్డు వాటర్ కార్డు లేదా ఇతరములు కలిగిన వారు అర్హులు సుమారు ఐదు ఇంటూ ఐదు అడుగుల స్థలం ఉన్న మరియు అంతకు తక్కువ ఉన్న షాపులలో వ్యాపారం చేసుకుంటున్న వారు అర్హులుగా పేర్కొనబడతారు కార్యాచరణ మార్గదర్శకాలు మనం చూసినట్లయితే సర్వే మరియు ఎంపిక విధానం ఏ విధంగా సర్వే చేస్తారు ఏ విధంగా ఎంపిక చేస్తారనే విధానం చూస్తే గ్రామ మరియు వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న చిరు వ్యాపారులను సర్వే ద్వారా గుర్తించాలి గ్రామ మరియు వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న చిరు వ్యాపారులను సర్వే ద్వారా గుర్తించాలి సామాజిక తనిఖీ కొరకు గుర్తించిన చిరు వ్యాపారుల జాబితాను గ్రామ లేదా వార్డు సచివాలయంలో ప్రదర్శించాలి సామాజిక తనిఖీ పూర్తయిన తరువాత తుది జాబితాను రూపొందించాలి నిరంతర సామాజిక తనిఖీ కొరకు మరియు పారదర్శకత కొరకు తుది జాబితాను సచివాలయంలో ప్రదర్శించాలి అర్హులు ఎవరైనా తన పేరు తుది జాబితాలో నమోదు కాలేదు అంటే వారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో పేరును నమోదు చేసుకోవలెను జగనన్న తోడు పథకములను నిరంతరం పర్యవేక్షించుటకు పారదర్శకమైనటువంటి ఆన్లైన్ పోర్టల్ను బ్యాంకుల సమన్వయంతో నిర్వహించబడుతుంది తుది జాబితా ద్వారా ఎంపిక చేసిన చిరు వ్యాపారులు అందరికీ గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ గుర్తింపు కార్డు అందించబడుతుంది బ్యాంక్ అకౌంట్ లేనివారికి బ్యాంక్ అకౌంట్ లేని వారికి గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా దగ్గరలోని బ్యాంకులలో వ్యక్తిగత పొదుపు అకౌంట్ను ప్రారంభించాలి జగనన్న పథకం ద్వారా వడ్డీ లేని ఆర్థిక సహాయం పొందు విధానం చూద్దాం ఈ యొక్క జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని ఆర్థిక సహాయం ఏ విధంగా పొందాలో నేర్చుకుందాం ఈ పథకంలో దరఖాస్తులను గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో స్వీకరిస్తారు దరఖాస్తులను పూర్తి చేయటలో మరియు అవసరమైన రుజువర్తనాలు అనగా డాక్యుమెంట్స్ జతపరచుటలో వార్డు వాలంటీర్లు చిరు వ్యాపారులకు సహకరిస్తారు గ్రామ లేదా వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ వారు పరిశీలించి మరియు ఆమోదించిన జాబితాను బ్యాంకులకు పంపబడుతుంది బ్యాంకు సిబ్బంది దరఖాస్తులను పరిశీలించిన తరువాత మార్గదర్శకాల ప్రకారం పథకానికి అర్హులైన దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు పదివేలకు పదివేల రూపాయల వరకు రుణమును మంజూరు చేస్తారు మంజూరు చేసిన రుణమును లబ్ధిదారులు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో ప్రత్యక్షంగా బదిలీ చేస్తారు రుణం పంపిణీ చేసిన జాబితా మరియు తిరిగి చెల్లించే లావాదేవీలను రోజువారీ విధానంలో బ్యాంకు వారు గ్రామ వార్డు సచివాలయాలకు మరియు సంబంధిత వాలంటీర్లకు సమాచారం మరియు పర్యవేక్షణ నిమిత్తం పంపబడుతుంది చిరు వ్యాపారులు నెలవారీ రుణం యొక్క అసలు మరియు వడ్డీ చెల్లింపులు బ్యాంకులకు సక్రమంగా చెల్లించేలా గ్రామ లేదా వార్డు వాలంటీర్లు పర్యవేక్షించవలను మరియు బ్యాంకు కలెక్షన్ ఏజెంట్లకు సహకరించవలను బ్యాంకులకు వడ్డీ చెల్లింపు విధానాన్ని బ్యాంకుల అనుసంధానంతో గ్రామ లేదా వార్డు సచివాలయాల శాఖ నిర్ధారిస్తుంది యొక్క గ్రామ వార్డు సచివాలయం ద్వారా యొక్క జగనన్న తోడు పథకాన్ని మీరు మీ యొక్క సంబంధిత వాలంటీర్ యొక్క సహకారంతో ఆన్లైన్లో అప్లై చేయించుకోవచ్చు ఈ పథక అమలు సంస్థ గ్రామ లేదా వార్డు వాలంటీర్లు మరియు గ్రామ లేదా వార్డు సచివాలయాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క విషయమును ఆన్లైన్లో లభించినటువంటి కొన్ని ఆధారాలు సేకరించడం ద్వారా మీకు ఈ యొక్క యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇందులో ఎటువంటి అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక ఛానల్కి మాకు ఛానల్ వారికి ఎటువంటి సంబంధము ఉన్నదని తెలియపరుచుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎంఆర్ ట్యుటోరియల్